రైటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్ కన్ను మూశారు. ఈ రోజు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్ను మూసినట్లుగా సమాచారం అందుతోంది. గద్దర్ అసలు పేరు విఠలరావు. ఆయన జన్మస్థలం తూఫ్రాన్లో జన్మించినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుప్రియ ఫోన్ లైన్లో ఉన్నారు. సుప్రియ, చెప్పండి. తెలంగాణలో మాత్రము చాలా తీవ్రమైన విషాదం చోటు చేసుకుందని చెప్పాలి. గత నెల సాయిచంద్ అక్కడ మరణంతో తెలంగాణ ప్రజలు ఇంకా కోలుకోలేరు. అంతలోనే తెలంగాణ కళాకారుడు, ఎంతో పెద్ద కళాకారుని గద్దర్ని కోల్పోయాము. అయితే తెలంగాణ ప్రజా గాయకుడు గద్దర్ మరణం మాత్రం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రజా గాయకుడు గద్దర్ కన్ను మూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్ ఈ రోజు హైదరాబాద్ లో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గద్దర్ మరణ వార్తను ఆయన కొడుకు సూర్యం ధృవీకరించారు. ప్రజా గాయకుడు గద్దర్ మరణ వార్తతో ఆయన అభిమానులు మాత్రం శోకర సంద్రంలో మునిగారనే చెప్పాలి. అయితే గద్దర్ వచ్చేసి 1949 జూన్ 5వ తూప్రంలో జన్మించారు. ఈ రోజు మరణించడం జరిగింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు గద్దర్. తన పాటలతో ఉద్యమాలకు ఊపు తెచ్చారు, ఎంతో పేరు తెచ్చారు గద్దర్. తెలంగాణ గద్దర్ మీద ఒక కళాకారుడు ఉన్నారు అంటే పెద్ద కళాకారుడు గద్దర్ అనే చెప్పాలి. ఆయనను చూసి ఎంతో మంది ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారు. సాయిచంద్ లాంటి వాళ్ళు కళాకారులు కూడా ఎంతో మంది ఉన్నారు. అయితే గద్దర్ మరణాన్ని మాత్రం అసలు ఎవ్వరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉద్యమంలో తన పాటతో ఎంతో మంది ఉత్తేజింప చేశారు గద్దర్. అయితే గద్దర్ కొడుకు ఈ రోజు గద్దర్ మరణాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. సుబర్ణ సుప్రియ, అయితే చెప్పండి, గద్దర్ మరణానికి సంబంధించి ఇంకా ఇతర విషయాలు ఏమైనా తెలుసా? అంటే ఆయన అనారోగ్య కారణంగా ఏమైనా మృతి చెందారా? ఇంకా ఏమైనా ఇతరత్ర అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నట్లు చెప్పారా? యా సువర్ణ, ఇప్పటి వరకైతే మనకు తెలుసు గద్దర్ వచ్చేసి అనారోగ్యంతోనే హాస్పిటల్లో ఉన్నారు. ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే ఇన్ని రోజుల నుంచి కూడా ఆయన బాగాలేరు. రీసెంట్ గా మనం చూసినట్టయితే గద్దర్ని పవన్ కళ్యాణ్ కూడా హాస్పిటల్కి వెళ్ళి చూడడం జరిగింది. ఆయన గుండె చప్పుడు ఎప్పటికీ ఆగిపోదని గద్దర్ అనుకున్నారు. కానీ అకాల మరణంగా గద్దర్ ఈరోజు గద్దర్ అకాల మరణం పొందారు. ఇది ఎంతో తీవ్రమైన విషాదం అనే చెప్పాలి కళాకారులకి. సుప్రియ, అయితే ప్రముఖులు ఎలా స్పందిస్తున్నారు గద్దర్ మరణం పట్ల? సువర్ణ, అయితే ప్రముఖులు మాత్రం ఇంకా మనము చెప్పలేము. వాళ్ళు అసలు ఒక షాక్ లో ఉన్నారు. కొంతమంది అయితే వాళ్ళకి తీరని లోటు అని వారు చెప్తున్నారు సువర్ణ. రైట్, థ్యాంక్ యూ సుప్రియా.